ఈ మధ్య వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం వైఖరి తరచూ వివాదాస్పదమవుతోంది. మంత్రి జయరాం 4 రోజుల పాటు కర్నూలు జిల్లాలోని తన సొంత నియోజకవర్గంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని కొంతమంది మహిళలు నీటి సమస్యను తీర్చాలంటూ నిరసనకు దిగారు. అయితే సహనం కోల్పోయిన మంత్రి గుమ్మనూరు మహిళ చేతిలో బిందెన లాక్కుని కింద పడేశారు. సరే, ఏదో అనాలోచితంగా తొందరపడ్డారని అనుకున్నారు చుట్టూ ఉన్నవారంతా. రెండు రోజుల క్రితం జరిగిన గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అక్కడి గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఏడాది క్రితం తాను శంకుస్థాపన చేసిన రోడ్డు పనులు ఇంకా పూర్తి కాలేదని, త్వరలోనే పూర్తి చేస్తానని చెప్పారు. నిధులు లేకపోవడం వల్లే రోడ్లు వేయించలేకపోయామని తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోతే పాపం మంత్రి గారైనా ఏం చేస్తారులే అనుకుని అక్కడికి వచ్చిన వారంతా ఒకరికొకరు సర్ది చెప్పుకున్నారు. ఈ రోడ్డు ఖచ్చితంగా మన ముత్తుకూరు గ్రామానికి నేను భూమి పూజ చేసి సంవత్సరం అయింది, దాదాపుగా సంవత్సరం పైన అయింది. మొన్ననే సీఎం క్యాంప్ ఆఫీస్ లో నేనే మాట్లాడినా, అది రాజశేఖర్ రెడ్డి అని సాక్షిగా చెప్తున్నా. 2000 కోట్ల రూపాయలు ఏఎల్పి వర్క్స్ కోసం రేపు 15వ తారీఖు లోపల విడుదల చేస్తాం. ఖచ్చితంగా ఏఎల్పి వర్క్లు మన మన ఆలు నియోజకవర్గంలో 40 రోడ్స్ ఉన్నవి. ఖచ్చితంగా 15 తర్వాత ప్రతి గ్రామానికి టార్ రోడ్డు కానీ సీసీ రోడ్డు కానీ పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ. తాజాగా సులువాయి గ్రామంలో పర్యటిస్తున్న ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. అదే సమయంలో ఓ వ్యక్తి మంత్రి గుమ్మనూరు వద్దకు వచ్చి తన కొడుకు తనను సరిగ్గా చూసుకోవడం లేదని మంత్రి గారికి ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడున్న వారంతా కొడుకును పిలిచి మందలించి బుద్ధి చెప్పి ఆ తండ్రికి న్యాయం చేస్తాడని అనుకున్నారు. అలా కాకుండా జయరాం తన జేబులో నుంచి 500 రూపాయల నోటు తీసి ఆ వ్యక్తి చేతిలో పెట్టి ఆ డబ్బుతో మందు తాగి బాధను మర్చిపోమంటూ ఓ గొప్ప సలహా ఇచ్చాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. కష్టం తీరుస్తాడని వచ్చిన వ్యక్తికి ఇలా మంత్రి డబ్బులిచ్చి మందు తాగి జరిగిందంతా మర్చిపోని ఉచిత సలహా ఇవ్వడం చూసి అంతా నిబ్బెరిపోయారు. మంత్రి గారు మహానుభావులు, మహా గొప్ప సలహా ఇచ్చారని అనుకుంటూ అంతా నవ్వుకున్నారు. ಎರಡು ಕೋಟ್ರು ಸಾಕಬೇಕು.